పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీకి నాంది పలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను పురం టౌన్ అంబేద్కర్ సెంటర్లో శాసనసభ్యులు ముదుసూరి ప్రసాదరాజు గారు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పాలక మండలి సభ్యులు పిడి రాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొండపాటి స్వామి, రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకర్, ఎల్లిమెల్లి జోసఫ్ మరియు తదితర పార్టీ పెద్దలు అధికారులు పాల్గొన్నారు. సామాన్యులు, పేదవారు పన్నులు మానుకుని రోజుల తరబడి ఎప్పుడు ఈ చౌక్ డిపో సరుకులు ఇస్తే అప్పుడు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడేది. రెండు మూడు నాలుగు రోజులు కూల్ పనులు మానుకుని వారు ఎప్పుడేస్తారా టైంకి వెళ్ళి క్యూల్లో నుంచుని పడిగాపులు పడి ఆ సరుకులు వచ్చేటువంటి పరిస్థితి. అవి కూడా చాలామంది నాణ్యమైనటువంటి సరుకులు లేక ఇబ్బంది పడేటువంటి వారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి నిత్యావసర సరుకుల్ని ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ ఏ రకంగా అయితే ఇస్తున్నామో అదే రకంగా ఈ చౌకుడిపో సరుకులను కూడా డైరెక్ట్గా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గంలో 60 చౌక్ డిపోలు ఉంటాయి, 90 చౌక్ డిపోలు ఉంటాయి. నరసాపురం టౌన్ ఈ చౌక్ డిపోలకు సంబంధించి 41 వ్యాన్ని మనకి కేటాయించడం జరిగింది. మొగల్దూర్ మండలంలో సుమారు 15, నరసాపురం మండలం 17, టౌన్లో 9 వెహికల్, మొత్తం 41 వెహికల్స్ ని మరి మనకి కేటాయించడం జరిగింది. దీన్ని కూడా ఈ 41 వెహికల్ని కూడా సబ్సిడీ ద్వారా మరి ఎస్సీ బీసీ మైనార్టీస్ అలాగే ఓసీ కేటగిరీలో పేదవారికి మరి ఇంటర్వ్యూ చేసి డ్రైవింగ్ లైసెన్సు సీనియారిటీ ఉన్నటువంటి వారిని ఎలిజిబిలిటీ చేసి సబ్సిడీ రూపం బ్యాంకు లోను సుమారు 174,000 రూపాయలు, అలాగే ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఈ వ్యాన్ ఎవరికో జప్తు చెప్తారో వారికి 58,000 రూపాయలు సబ్సిడీ ద్వారా సుమారు 348,000 రూపాయలు, మొత్తం టోటల్ 580,000 రూపాయలు ఒక్కొక్క వెహికల్కి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మరి ఇది రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ చౌక్ డిపో సరుకుల్ని ప్రతిరోజు కూడా ఏవైతే సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా దీనికి కేటాయించినటువంటి సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయబడుతుంది. వ్యత్యాసం గమనిస్తే గతంలో మరి లో బియ్యము మరి తక్కువ రకం బియ్యము చౌక్ డిపో ద్వారా వచ్చాయి. ఈ రోజున ఈ చౌక్ డిపో సరుకులు సన్న బియ్యము, నాణ్యమైనటువంటి బియ్యము, నాణ్యమైనటువంటి సరుకుల్ని డైరెక్ట్ డెలివరీ చేస్తారు. మరి తూకంలో ఎక్కడ తేడాలు లేకుండా వారు ఎదురుగా వారి ఇంటెదురుగుండా అవి ఆ ప్యాకింగ్ అంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రకంగా రేపు రాబోయే రోజుల్లో చౌక్ డిపో సరుకుల గురించి నిరీక్షించవలసినటువంటి అవసరం లేకుండా తలుపు తట్టి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సరుకులన్నీ కూడా నేరుగా లబ్ధిదారులకి ఎవరైతే వైట్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలా. ప్రభుత్వ ఉద్దేశం ఒకటే. ఈ మరి గతంలో చౌక్ డిపో డీలర్ల దగ్గర ఎక్కువ రేషన్ కార్డులు ఉండి కొంతమంది బజార్లో కూడా ఆ బియ్యం తినలేక అమ్మేసేటువంటి పరిస్థితిని కూడా మనం గతంలో చూస్తున్నాం. కానీ ఇప్పటి ఆ పరిస్థితి ఉండదు. సన్న బియ్యమే మంచి స్వర్ణ రకం అయినటువంటి బియ్యమే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ లబ్ధిని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని సంతోషంగా ఉంది. మన నియోజకవర్గంలో మరి ఇన్ని వెహికల్స్ రావటం ప్రతి
విలేజ్ కానీ వార్డులో కానీ డిస్ట్రిబ్యూషన్ సౌకర్యం ఏదైతే అంబులెన్స్ లాగా రేపటి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేస్తారు.